వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కనుక ఆ మాటలు అన్ని ఫ్రస్ట్రేషన్ లో కనపడతాయి కదా. ఇప్పుడు మేము చేస్తున్న పని చెప్పాలి, రాజకీయాల రంగ్ ఎంత బయట పెట్టాలి. కేసీఆర్ గారు గంటన్నర ప్రసంగం తీయండి, మీరు ఉన్నది కదా, హుజరాబాద్ గురించి మీటింగ్ పెట్టారు, హుజరాబాద్ గురించి మాట్లాడారు. అంటే మీ కార్యకర్తలు ఎట్లా చేయాలి, నాయకులు కార్యకర్తలతో ఎట్లాంటి సంబంధాలు నెరవేర్చుకోవాలి, కార్యకర్తలకు దశాది చేసే నాయకత్వం అది కదా. అంత తప్పించి ఢిల్లీలో కూర్చొని 6 నెలలకోసారి సంవత్సరంకోసారి సభలు పెట్టి ఇక్కడ ఢిల్లీ పిలిపించుకోవడం కాదు కదా. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి 52 నిమిషాల 36 సెకండ్ల ప్రసంగం మొత్తం విన్నాను. అందులో 10 నిమిషాలు 11.5 నిమిషాలు డైరెక్ట్ హుజరాబాద్ ఎన్నికల గురించే మాట్లాడింది ఆయన. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాను, మీ పద్ధతిలో మీరు ఉన్నాను. దయచేసి నేను మాట్లాడేటప్పుడు నాదనే చెప్తా. మీరే వచ్చి బ్లాక్మెయిల్ చేసి పార్టీ మీరే వచ్చి చెప్పడానికి, బ్లాక్మెయిల్ చేసి పార్టీ చెప్పుకోవడానికి మీరే వచ్చింది. మరి వాయిస్ పోనీయకుండా ఆపాలనేటటువంటి మీ అబద్ధాన్ని మేము ఎండగడతాం. ఆ పార్టీ మాకు వినరు, అది మీకెందుకు పోయినా అర్థం కాదు. ఏం మాట్లాడదు మా అధ్యక్షుడు మమ్మల్ని ఉద్దేశించి, అదే మా మమ్మల్ని చెప్పండి. ఓకే ఓరేసుకొని మాట్లాడదు, ఓకే మాట్లాడదు.